మనలో చాలా మంది జామపళ్ళను తింటే త్వరగా జీర్ణం కావని జలుబు చేస్తుందని చెబుతుంటారు. అయితే అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. జామ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండడంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ పండ్లలో కెలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉండే పీచు పదార్థం అరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక జామ పండు పైతొక్కలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఏ బి విటమిన్లు అధిక మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జామ పండులో కంటే దోరకాయల్లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని పలువురు వైద్యుల అభిప్రాయం. అదేవిధంగా జామాకులను చిగుళ్ల వాపుకు మందులా కొంతమంది వాడుతుంటారు. జామలో పోషక ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం అధిక మొత్తంలో లభ్యమవడమే కాకుండా 28.55% పీచు పదార్థం లభ్యం కావడం వల్ల జామకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వాడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. జామలో 1.05% మాత్రమే కొవ్వు ఉండడం వల్ల ఊబకాయలు సైతం కావలసినన్ని తినవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జామ ఆకుల నుంచి తీసిన ఆయిల్ను యాంటీ క్యాన్సర్కు మందుగా వాడుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా జామ ఆకులు రోగ నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి లక్షణాలున్న జామను చవక పండే కదా అని అశ్రద్ధ చేయకుండా చిలక్ కొట్టిన జామ రుచిని ఆస్వాదిస్తారు కదూ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.